पूजन्तु क्रीस्तु देवा प्रणुतिन्तु ईशुभवेला नी नाम स्मरणनु जेसी तरियन्तु नी प्रजतोडा पूजन्तु क्रीस्तु देवा प्रणुतिन्तु ईशुभवेला नी नाम स्मरणनु जेसी तरियन्तु नी प्रजतोडा पूजन्तु क्रीस्तु देवा నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము గనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము గనగా నీ పాదపీఠము చింత నీ పాదపీఠము చింత నీ నీతి జీవము వెదుక పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరియింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. శ్రీకాకుళం మేత్రాసనం, పార్వతీపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, గర్భాపు స్టీఫన్ ఆత్మకు నిత్య విశ్రాంతి, విజయరత్నముకు ఆయురారోగ్యములు, మరియు చిన్న కుమార్తె డాక్టర్ అసుంత పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి జి విజయరత్నం, జి సంధ్యారాణి, అనిత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, నర్మెట్ట విచారణ. నర్మెట్ట విచారణ కథోలిక క్రైస్తవుల, గురువుల, మఠవాసులకు మంచి ఆరోగ్యం, పైరు పంటలు బాగా పండాలని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, విచారణలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ అల్లం ఎన్నారెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, సెయింట్ మేరీస్ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు నిండుగా ఉండాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నానాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రత్యూష మరియు 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పీల ప్రత్యూష, చందన్ కుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పీల ఆనందరావు, మేరీ సరోజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం, నర్మెట్ట విచారణ. దేవులపల్లి ఆశీర్వాదం 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారపాక శోభ ఆనంద్, శ్రేయాంజలి, కీర్తన రాజ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బ్రాహ్మణపల్లి విచారణ. తుమ్మా తామాసిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా శౌరీలు, ఏరువ అరుణరెడ్డి, ఏరువ మంజల, అల్లం మనోజ్ రెడ్డి, అల్లం నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పి వెలాంగని శ్రీకాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి శిరీష,
మృణాల్ దాస్, నోయల్ దాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. బాసాని వీరేందర్ రెడ్డి కుటుంబములో సంధ్య, సంజన, రోనిత్, గాబ్రియల్, అల్ఫోన్స్, ఫాదర్ కే ఇన్నారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం స్తంభాల గరువు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లమిన్నారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సాత్విక అంతోని, బాల స్టీఫన్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అల్లమిన్నారెడ్డి, మేరి సుజాత, సాత్విక అంతోని, బాల స్టీఫన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జడ్చర్ల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి అర్ణవరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, పూతిరెడ్డి, రాజపురెడ్డి, సుజాతాలకు ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం డాన్ బోస్కో విచారణ. విజయ్ కుమార్కు మంచి ఉద్యోగం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి విజయ్ కుమార్, జోసఫ్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అల్లం చిన్నపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అల్లం తోమాస్ రెడ్డి, ప్రకాశమ్మ, మరియమ్మ, యారం రెడ్డి, జూజురెడ్డి ఆత్మలకు, బంధువుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి. శనివారం జరుగు వివాహ శుభకార్యము ఏ ఆటంకము కలగకుండా, అంటువ్యాధులు బారి పడకుండా, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాస్థనం రెంట చింతల విచారణ. ఏరువా సుందరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంటేటి సుశీల్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఇంటేటి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ. అంపిల్లి అరుళప్ప మాస్టర్ 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అంపిల్లి ప్రకాశమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సౌడు గౌతమ్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి నానమ్మ సౌడు బాలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి మరియ కావ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి తిరుమల రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి ప్రేమలత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి బాలయేసు పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సౌడు గౌతమ్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి సౌడు ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిర్మల రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పెద్దాపురం విచారణ. బి సౌభాగ్య, బి బాను చెల్లయమ్మ రంగారావులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గుర్రం రాంబాబుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి వెంకటలక్ష్మి, అంజలి, గీతాంజలి, సుమాంజలి, పుష్పాంజలి, మనోజ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి యాలేరు గ్రామం పాలగిరి అంతోని రెడ్డి, నిర్మలా కుమారుడు, శ్రీకాంత్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి మణి మార్గరేట్ 28వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శ్రీ సద్దానా అంటోనీ మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రశాంత్, శ్రీకాంత్, నవీన్ కాంత్ కోడళ్ళు, మనుమల్లు, మనవరాన్లు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి స్వప్న ప్రశాంత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఎస్ఎన్ ప్రశాంత్, రిషిరాన్, రిక్కి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పి సరస్వతి, గీత, కారుణ్య, క్యాథరిన్,
రాజశేఖర్లకు దేవుని దీవెనలు ఆయురోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, తాడిపత్రి విచారణ, ఎద్దుల ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎద్దుల అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా విద్దేశాల గురించి ఒక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము నీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు అంటే మనము ఈ యొక్క కరోనా అంటువ్యాధి పాఠాలు గురించి ధ్యానిస్తున్నటువంటి యొక్క సమయాన మనం ఈరోజు నేనే విశ్రాంతి అంటే క్రీస్తు ప్రభువు నేనే విశ్రాంతి అని చెప్పేసి చెప్పినటువంటి యొక్క అంశాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూసినట్లయితే మనందరికీ కూడా తెలుసు, చాలా సమస్యలతోటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు, ఎన్నో సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఊరట కోసం, ఉపశమనం కోసం, ఒక ఓదార్పు కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మామూలుగానే ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఇటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటే, అదే సమయంలో ఈ యొక్క కరోనా అంటువ్యాధి వచ్చి ఆ యొక్క భారానికి, ఆ యొక్క బాధకి, ఆ యొక్క బరువుకు ఇంకా కొంచెం భారాన్ని, ఇంకా కొంచెం బరువుని అది మరి కలిపింది. ఈ విధంగా ఇప్పుడు మనందరము కూడా ఎంతో బాధపడుతూ ఉన్నాం, ఎంతో దుఃఖపడుతూ ఉన్నాం, ఎంతో విచారంలో ఉన్నాం. అయితే ఈరోజు మనము తీసుకున్నటువంటి అంశం ప్రకారం ప్రభువు చెప్తూ ఉన్నాడు, మనందరము కూడా ఆ యొక్క భారాన్ని మోస్తూ ఉన్నాం, ఏదో ఒక రీతిలో భారాన్ని మోస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు మనతో అంటూ ఉన్నాడు, భారముతోటి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని వసుగుతాను, నా కాడిని మీరు వెత్తుకోండి, ఎందుకంటే నా కాడి సులువైనది, తేలికైనది అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పూజలో పాల్గొంటున్న మనందరంలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సమస్య ఉండవచ్చు. కుటుంబ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, ఉద్యోగం సమస్య కావచ్చు, వ్యాపారం సమస్య కావచ్చు, లేకపోతే ఇంటి సమస్య కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య మన యొక్క హృదయంలో పెద్ద భారాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క భారాన్ని ప్రతిరోజు కూడా మనం మోస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ భారం మీరు మోస్తున్నట్లయితే ఇదిగో నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు శాంతిని దయచేస్తాను అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆ భారాన్ని మోస్తూ ఉన్నారా? మీరు గనక ఆ భారాన్ని మోస్తూ ఉంటే ఈరోజు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు, రండి నా దగ్గరికి రండి. ఇదిగో ఈ యొక్క దివ్యబలి పూజలో మీరు పాల్గొంటున్నారు కదా, మీరు మీకందరికి కూడా నేను ఆ యొక్క ఉపశమనను, ఆ యొక్క ఊరటను నేను ప్రసాదిస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కాబట్టి నిజంగా అటువంటి గొప్ప విశ్వాసంతో మనందరం కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో ఆ విధంగా మనం పాల్గొని ఆ యొక్క ఉపశమనమును, ఆ యొక్క ఊరటను, ఆ యొక్క విశ్రాంతిని, ఆ యొక్క శాంతిని మనందరం కూడా పొందుదాం. అయితే ఈ విధంగా ప్రభు ఆ యొక్క విశ్రాంతిని, ఈ యొక్క ఊరటను, ఈ యొక్క ఉపశమనమును ప్రసాదిస్తాడు అని మనకు తెలిసి కూడా మనం ప్రభువుని దగ్గరికి వెళ్ళని సమయాలు ఉన్నాయా? ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయినటువంటి యొక్క సమయాలు ఉన్నాయా? అటువంటి సమయాలు గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో మనము పవిత్రమైనటువంటి యొక్క హృదయాలతో మనం పాల్గొని మరి ఆ యొక్క వరాన్ని, ఆ యొక్క విశ్రాంతిని మనం పొందేదానికి మనము మన మనస్తాపపడి మన యొక్క పాపాల గురించి ప్రత్యాత్తాపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యమును మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రి పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్టు నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశాను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో, తన కరములు చాచి కరుణ గల హృదయము తెరచి, తన కరములు చాచి కరుణ గల హృదయము తెరచి. పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు, పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో, పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువి బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును, బాధ
బాధలు తీర్చును నీ మడలిక తొలగించును పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా ప్రభు మీతో ఉండునుగాక నీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక 11వ అధ్యాయము వచనములు 28 నుంచి 30 వరకు భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతిను సగెదను నా కాడిని మీరు ఎత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడిననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు ఇలయనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇలనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేటి ఆధునిక ప్రపంచంలో గనక మనం చూసినట్లయితే చాలామంది ప్రతి ఒక్కరని నేను చెప్పను చాలామంది కూడా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు స్ట్రెస్ ఆ ఒత్తిడికి గురవుతూ ఉన్నారు ఎందుకు ఈ ఒత్తిడికి గురవుతున్నారంటే ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల వల్ల ఆ ఒత్తిడికి గురవుతూ ఉన్నారు బహుశా ఆ సమస్య కుటుంబ సమస్య కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు భార్య భర్తను అర్థం చేసుకోకనో లేకపోతే భర్త భార్యను అర్థం చేసుకోకనో ఆ విధంగా సమస్య అయ్యి భారాన్ని మోస్తూ ఉండవచ్చు ఆ బరువును మోస్తూ ఉండవచ్చు బాధపడుతూ ఉండవచ్చు పిల్లలు బాధపడుతూ ఉండవచ్చు ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు అయ్యో ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి పిల్లలు బాధపడుతూ ఉండవచ్చు లేకపోతే చాలామంది కూడా నాకు ఉద్యోగం లేదే నేను ఇంత చదివాను అయినా కానీ నాకు ఉద్యోగం లేదే నేనేంటి నా భవిష్యత్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉండవచ్చు ఇంకొంతమంది నాకు సొంత ఇల్లు లేదు అద్దె ఇంట్లో జీవిస్తున్నాను ఏంటి నా పరిస్థితి అని బాధపడుతూ ఉండవచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నెన్నో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ సమస్యలన్నీ కూడా మనిషిని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి ఆ ఒత్తిడికి మనిషిని గురి చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఒత్తిడిని తప్పించుకునేదానికి ఈ యొక్క ఒత్తిడి నుంచి బయటపడేదానికి ఏం చేస్తున్నాడంటే మద్యానికి లేకపోతే మత్తుపానాలకి మత్తుకి గురవుతూ ఉన్నాడు లేకపోతే కొంతమంది ఆ విధంగా దానికి గురువు కానటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం ఇటువంటి సమస్యలు వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళు సతమతం అవిపోతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ప్రవర్తన ఇంతకుముందు బాగానే ఉంది కానీ వారి యొక్క జీవితముల యొక్క సమస్య రావటం వల్ల అంటే వాళ్ళకు తెలియకుండానే ఎందుకంటే ఆ సమస్య ఆ ఒత్తిడి వాళ్ళని అలా చేస్తూ ఉంది పిచ్చి పిచ్చిగా వాళ్ళు ప్రవర్తన చేయటం ఏంది ఈ మనిషి బాగానే ఉన్నాడు ఎందుకు ఇటు ప్రవర్తన చేస్తూ ఉన్నాడు ఇంత ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం ఇంకొంతమంది అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మానసిక వైద్యుల దగ్గర అంటే సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్ మానసిక వైద్యులకు డబ్బులు పోస్తూ ఉన్నారు ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉంది నా జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు భారముతోటి బరువుతోటి నేను జీవిస్తూ ఉన్నాను నాకు ఈ యొక్క భారము నుంచి తేలికగా ఎలా ఉంటాను నాకు విశ్రాంతిని ఎవరు ప్రసాదిస్తారు నాకు శాంతిని ఎవరు ప్రసాదిస్తారు నాకు సమాధానాన్ని ఎవరు ప్రసాదిస్తారు అని చెప్పేసి ఆ యొక్క బాధలతోటి వాళ్ళు ప్రభువు దగ్గరికి రాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు
ఈ విధంగా వారి డబ్బునంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఒత్తిడి సమస్యలు అలా ఉంటే మనకు ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది, అది మనందరికీ కూడా తెలుసు. అదేంటంటే ఆ యొక్క పెద్ద సమస్య కరోనా వైరస్. మనము ఇప్పటికే ఈ విధంగా ఇన్ని సమస్యలతోటి బాధపడుతూ ఉంటే ఇంకొక పెద్ద సమస్య మనకు వచ్చి పడింది, అదే కరోనా వైరస్. అసలు నాకు ఉద్యోగం లేదే, నా సొంత ఇల్లు లేదే, ఈ విధంగా నాకు డబ్బు లేదే, ఈ విధంగా నేను బాధపడుతున్నాను అన్న టైంలో, అరే నేను పని చేసుకోలేకపోతూ ఉన్నాను, నేనేం చేసుకోలేకపోతూ ఉన్నాను, ఈ విధంగా అది వచ్చి ఈ విధంగా ఇంకా నన్ను బాధ పెడుతూ ఉంది అని చెప్పేసి ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే చాలామంది ఈ యొక్క దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళు అనుకోవచ్చు, అరే నా యొక్క జీవితం అయోమయంగా ఉంది, నాకేం అర్థం కావటం లేదు, నాకు ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, నా యొక్క జీవితంలో నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయి, కానీ అటువంటి వ్యక్తిగత జీవిత సమస్యలతో పాటు ఈ యొక్క కరోనా వైరస్ వచ్చి ఇంకా నన్ను బాధ పెడుతూ ఉంది, నేను ఆల్రెడీ నేను ఆ యొక్క భారాన్ని ఆ యొక్క బరువును మోస్తూ ఉంటే ఇంకా నాకు కొంచెం ఎక్కువ బరువు వచ్చి నాకు పడింది, కొంచెం ఎక్కువ కాదు పెద్ద బరువు వచ్చి పడింది నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉండవచ్చు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి చాలామందికి, అంటే నేను ఎక్స్క్లూడ్ చేసుకోవటం లేదు, నాకు కూడా అంటే కరోనా వైరస్ గురించి ఆలోచించినప్పుడు కొంచెం ఉంటుంది. అయితే ఈ విధంగా బాధపడుతున్నటువంటి మనందరికీ కూడా ఏమవుతూ ఉంది, అనారోగ్యం పాలవుతూ ఉన్నాం మనందరం కూడా. అంటే ప్రభువు మీద విశ్వాసం లేకుండా ఈ విధంగా అయ్యో అదొచ్చింది, ఇది ఉంది, ఇలా ఉంది, అలా ఉందని ఆ యొక్క డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకేమవుతూ ఉంది, అధిక రక్తపోటు అంటే బీపీ అంటారు, బ్లడ్ ప్రెషర్, తర్వాత షుగర్ లేదా ఉబ్బసం అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్, ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి, బాధలు, ఈ కష్టాలు, ఈ యొక్క ఆలోచనలు, ఒక శాంతి లేదు, ఒక సమాధానం లేదు, విశ్రాంతిగా నేను ఉండలేకపోతూ ఉన్నాను, ప్రశాంతంగా నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఉన్నటువంటి కుటుంబంలో సమస్యలు అయితేనేమి, నా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, దాంతోపాటు నాకు వచ్చే సమస్య పెద్ద వచ్చినటువంటి యొక్క సమస్య ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ ఈ సమస్య నాకు వచ్చి పడింది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది కూడా ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నీకు నాకు నువ్వు ఒకవేళ ఆ విధంగా బాధపడుతూ ఉన్నావా, నువ్వు ఆ సమస్యలతో బాధపడుతూ ఉన్నావు అంటే ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, భారముచే అలసి సెలసిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుగుతాను, నా కాడిని తీసుకోండి మీరు, నా కాడి, కాడి అంటే మనందరికీ తెలుసు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనందరికీ ఒక అనుమానం వస్తుంది, ఏంటి ప్రభువు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా దివ్యవాణి టీవీ వాళ్ళు ఇటువంటిది మరి ఎన్నుకున్నారు, అంటే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల మా సమస్యల వల్ల మేము ఆల్రెడీ మేము బాధపడుతూ ఉంటే ఈ విధంగా భారముతో అలసిస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకోండి, అంటే నేను ఆల్రెడీ భారంతో బాధపడుతున్నా అంటే ప్రభు అంటున్నాడు కదా, భారంతో ఉన్న వాళ్ళ నా దగ్గర కండి, మళ్ళీ ప్రభు ఏమంటూ ఉన్నాడు, నా కాడిని ఎత్తుకోండి అంటున్నాడు, అంటే కాడి అంటే ఏంటి, మళ్ళీ బరువు మోపుతున్నాడు ప్రభు. మరి ఎలా అర్థం చేసుకోవాలి ఇది, భారముంచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువైందని ప్రభు అంటే భారముచే మనం అలసి సొలసి ఉన్నామా, ఏ భారం అనేది ఏంటి, భారం అత్యాశ దురాశ ఏంటి నీ భారం, అంటే ఉన్నదాంతో సరిపోవటం లేదా, నాకు అది కావాలి ఇది కావాలి అలా ఉండాలి ఇలా ఉండాలి మనశ్శాంతి లేదా నీకు, అది నీకు భారం, అది అవసరం లేదు, అది అవసరమే లేదు అటువంటి సమస్యలు, ఎందుకంటే పనికి రానటువంటి యొక్క బాధలతోటి, పనికి రానటువంటి యొక్క ఆలోచనలతోటి, పనికి రానటువంటి ఇటువంటి యొక్క దురాశ అత్యాశలతోటి మనము మన యొక్క భారాన్ని మనమే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఒక్కసారి కనుక చూసినట్లయితే దాన్ని అన్ని కనుక పక్కన పెడితే మనం చాలా హ్యాపీగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం, ఆ భారం వెళ్ళిపోతుంది. దానివల్ల అబ్బా నాకు ఇంత భారం ఉంది నా కుటుంబంలో, అబ్బా నాకు ఇంత భారం ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. ప్రభువు దగ్గరికి పోయినట్లయితే నువ్వే భారంతో బాధపడుతూ ఉన్నావు, పనికి రాని అనవసరమైనటువంటి భారంతో నువ్వు బాధపడుతూ ఉన్నావా,
పనికిరాని భారం బరువు నిన్ను వేధిస్తూ ఉందా, బాధపెడుతూ ఉందా, నిన్ను అశాంతికి గుర్తిస్తూ ఉందా? నేను విశ్రాంతి, నేను నీకు ఆ శాంతిని విశ్రాంతిని ప్రసాదిస్తాను, రా నా దగ్గరికి రా అని చెప్పేసి ప్రభు అడుగుతున్నాడు. ఏంటిది అది? మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, ఏంటిది నన్ను బాధ పెట్టేది, ఏంటిది నాకు భారాన్ని మోపేది, ఏంటిది బరువును మోపేది, ఏంటిది అసలు ఎందుకు నాకు ఈ భారంగా ఉంది నా జీవితం, నా కుటుంబం ఎందుకు భారంగా ఉంది, నా జీవితం ఎందుకు భారంగా ఉంది, ఏంటి ఈ సమస్య నాకు అంటే ఒక్కసారి కనుక ఆలోచించుకుంటే అది పనికి మాలిందా, అనవసరమైందా, అవసరమైందా, పనికి వచ్చేదా, అది మనకు అర్థమవుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? అది కూడా చెప్తాను, రండి నా కాడిని మీకు మోపుతాను అంటున్నాడు. నా కాడిని మీరు స్వీకరించండి, మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు చెప్తాను. ఏం చెప్తాను? ఇదిగో మీరు మోసేటువంటి ఒక భారం కానీ బరువు కానీ పనికిరానిటువంటి అవన్నీ మీకు అది కావాలి, ఇది కావాలి, అది ఇది అని చెప్పేసి మీ మనసులో పెట్టుకుంటూ ఉన్నారు, మీరు హృదయంలో పెట్టుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అవి మీకేమి చేయవు, మీరు రేపు మోక్ష రాజ్యాన్ని చేరాలన్న అవి పనికిరావు, మీకు అవి రక్షణనివ్వవు. కానీ అటువంటివి మీ యొక్క హృదయంలో మీ యొక్క మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు, ఈ రోజు మోస్తూ ఉన్నారు, వృధాగా మోస్తూ ఉన్నారు మీరు. అలా కాదు, నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీకు చెప్తాను, ఇది పనికొస్తుందా, ఇది పనికిరాదా, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, ఏది పనికొస్తుంది నీకు, ఏది నీకు అవసరం, నువ్వేది చేస్తే నువ్వు రక్షణ పొందుతావు, ఏది చేస్తే నీకు ఆ యొక్క మోక్ష భాగ్యం లభిస్తుంది, నా దగ్గరికి వచ్చిన అందుకే భారముచే అలసిస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని వస్తాను అని చెప్పాడు. తర్వాతనే నా కాడిని మీకు వస్తాను అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. అంటే ఈ విధంగా మనము ఆ విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించుకోవాలా, ఏంది నా కుటుంబంలో ఏంది నన్ను పీడిస్తూ ఉంది, ఏంది నన్ను బాధ పెడుతూ ఉంది, ఏంది నన్ను అశాంతికి గురి చేస్తూ ఉంది అని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఇప్పుడు ప్రభువు దగ్గరికి పోయినప్పుడు కాడి అని చెప్పాను నేను. కాడి అన్నప్పుడు మరి ఆ కాడి ఏంటి? కాడి అంటే ఒక మంచి పని చేయటం. కాడి ఒక మంచి పని చేసేటప్పుడు కొన్నిసార్లు బరువుగా వచ్చదు, కొన్నిసార్లు కష్టంగా ఉండొచ్చు, కానీ చేయాలి అది. అందుకే ప్రభు అంటారు, నా కాడి మీరు ఎత్తుకోండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నా కాడిని మీరు ఎత్తుకోండి. ప్రభువే ఆ కాడి మోసాడు. ఏం కాడి మోసాడు? ఎంత కష్టపడ్డాడు ప్రభు. తండ్రి దేవుడు ఈ లోకానికి ఆయన కుమారుని పంపిస్తే ఆయన సిలువ మోసాడు. అంతకంటే కాడి ఇంకా పెద్ద కాడి ఏమన్నా ఉందా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మోసే కాడి క్రీస్తు ప్రభు మోసినటువంటి ఆ యొక్క సిలువ కాడి కంటే ఎక్కువ, ఆ యొక్క భారాన్ని కంటే ఎక్కువ. నేను ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒకసారి ఐర్లాండ్ దేశంలో ట్రినిటీ కాలేజీలో మరి ఒక ఆమె పనిచేస్తూ ఉండేది. ఆమె రోజు కూడా వెళ్తూ అక్కడికి పనిచేస్తూ, అంటే రూమ్లు శుభ్రం చేయటం అంతా ఉండేది. అయితే ఒక ప్రొఫెసర్, ఆయన రచయిత, ఆయన పేరు జాన్ మెక్ గహన్ ఆయన పేరు. ఆయన ఏమో వచ్చినప్పుడల్లా పాపం, ఏమమ్మా బాగున్నావా, నీ కుటుంబంలో అందరూ బాగున్నారా, తిన్నావా అమ్మా, నీ ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి పలకరింపు, అంతే పలకరింపు. ఆమె ఎంతో ఆనందపడేది. ఆమె కుటుంబంలో ఉన్న బాధలన్నీ కూడా, ఆ బరువులు భారాలన్నీ కూడా తగ్గిపోయాయి, సులువయ్యాయి. తర్వాత ఒకరోజు ఆమె అనింది ఆయనతోటి, ప్రొఫెసర్ గారు మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు ఎంతో సంతోషం. మీకంటే ముందు 14 సంవత్సరాలు ఒక ప్రొఫెసర్ ఇక్కడ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు అసలు నాతో మాట్లాడేవాడే కాదు. ఏమమ్మా అది శుభ్రంగా చేయటం లేదు, ఇది ఇది అని అనేవాడే, కానీ కనీసం ఏమమ్మా బాగున్నావా అని చెప్పేసి అనేవాడు కాదు అని చెప్పేసి అన్నారు. నేను ఇప్పుడు చేసినట్లు అప్పుడు కూడా చేసేదాన్ని పని, ఎందుకంటే ఉదయం 6 గంటలకు నేను బస్ కోసం కాసుకోవాలి, వచ్చి ఇక్కడ అన్ని చేసి నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి మధ్యాహ్నం ఆహారం కూడా, మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా తయారు చేసి రావాలి భోజనాన్ని. మళ్ళీ సాయంత్రం నేను వెళ్ళి రాత్రి భోజనం కూడా చేయాలి. ఈ పనులను చేసి పోస్తేనే నా యొక్క కుటుంబం జరుగుతుంది. ఇటువంటి బాధల్లో ఉన్న నన్ను మీరు బాగున్నావా అమ్మా, నీ ఆరోగ్యం బాగుందా అమ్మా అని నా బరువును మీరు తగ్గించారండి, నా భారాన్ని మీరు తగ్గించారండి, నాకు శాంతిని విశ్రాంతిని మీరు ప్రసాదించారండి. క్రీస్తు ప్రభు నేనే విశ్రాంతి, క్రీస్తు ప్రభు మాత్రం నాకు తగ్గించారండి అని చెప్పేసి అనింది. ఇంతకుముందు ఉన్నాడు కదా ఆయన, ఆ విధంగా అసలు పలకరించేవాడు కాదనింది. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలంటే, భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భర్త ఒక లిస్టు రాశాడు, ఇదిగో పొద్దున్న లేస్తే నాకు కాఫీ ఇవ్వాలి, నీళ్లు వేడి నీళ్లు పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ అంత చేసినాక నువ్వేమైనా చేసుకో, తర్వాత నేను వచ్చినాక ఇది ఇది చేయాలని లిస్టు పెట్టి ఒక యంత్రం మాదిరిగా, ఒక మిషన్ మాదిరిగా ఆయన యొక్క భార్యను చూసేవాడు. అన్నీ కూడా చేసేది పాపం. అయితే కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయాడు.
చెరిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఇంకొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భర్త మాదిరి కాకుండా ప్రేమిస్తున్నాడు భార్యని. ఉదయాన్నే లేచిన తర్వాత నా కాఫీ పెట్టు కాదు, ఆయనే కాఫీ పెడుతున్నాడు ఈమెకి, మనిద్దరం కలిసి తాగుదాం. చూడండి ఆ భారం, ఆ బరువు. నీకేమన్నా కష్టంగా ఉందని చెప్పు, నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. నీకేమన్నా భారంగా ఉందా, ఏమన్నా బరువుగా ఉందా, ఏమన్నా కష్టంగా ఉన్నావా, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు విశ్రాంతిని శాంతిని, నువ్వు బాగా ఉండే తప్ప నేను చేస్తాను అని చెప్పేసి క్రీస్తు ప్రభువును పోలి, నేనే ఇదిగో ఈ యొక్క విశ్రాంతిని అని చెప్పి క్రీస్తు ప్రభు అన్నాడు కదా, అదిగో దాన్ని ఆయన అన్నప్పుడు ఆమె మంచిగా అన్ని కూడా చేసుకుంటూ పోతూ ఉంది. ఒకరోజు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ లిస్టు దొరికింది. దేవుడు మొదటి భర్త అంటే ఆ ఇంట్లోనే ఉన్నారు, మొదటి భర్త పెట్టిన లిస్టు దొరికింది ఆమెకి. చూస్తే మొదటి భర్తలు రాసినటువంటి ఆ లిస్టులో పనులంటే కంటే కూడా రెట్టింపుగా రెట్టింపుగా డబల్ ఆమె చేస్తూ ఉంది. ఆమె ఆశ్చర్యపోయింది, నేను ఇంతకుముందు చేసే పనులు చాలా అలసిపోయేదాన్ని, దానికి రెట్టింపుగా ఇప్పుడు చేస్తుంటే నాకు అలుపు రావటం లేదు, నాకు కష్టం అనిపించటం లేదు. ఎందుకు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలం ఒకటే ఒకటి ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ప్రేమతోటి మనం చేస్తామో, ఎంత కష్టమైన పని కూడా సులువుగా ఉంటుంది. అవునా కాదా, మీరు అది అనుభవించలేదా? మనం ఏ పని చేసినా కూడా ప్రేమతో చేసినట్లయితే అది కష్టం అనిపించదు. ఆమె చూస్తే ఇదేముంది ఆఫ్టర్ ఆల్, దీనికంటే రెట్టింపు పనులు చేస్తాను, అసలు చేసినట్లే నాకు అనిపించటం లేదని ఆమె ఆ విధంగా అనుభూతిని ఆమె అనుభూతిని చెప్పింది. అంటే ఇక్కడ ఆ బరువు అంటే ప్రేమ ఉన్నప్పుడు బరువు తగ్గుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే ప్రేమతో చేసినట్లయితే అది బరువు భారము అని మనకు అనిపించదు, చాలా సులువుగా ఉంటూ ఉంది. కాబట్టి ఆ యొక్క మరి ప్రేమ అనేది కావాలి ప్రేమైనటువంటి సహోదరి సహోదరు. ఈరోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు ఏంటి, నేను ఈరోజు మనం చూసినట్లయితే నేను మొట్టమొదటిగా చెప్పినటువంటిది ఆ యొక్క మెహ్గ్రహన్, ఆయన కంటే ముందున్న ప్రొఫెసరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొదటి భర్తను వీళ్ళిద్దరిని కనుక పోల్చినట్లయితే పరిసయ్యులతోటి మనం పోల్వాలి. పరిసయ్యులు ఏం చేస్తున్నాం, మత్తయి శుభవార్త 23:4 మనం చూసినట్లు 4 మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు ప్రజల మీద లేనిపోని భారాలన్నీ కూడా మోపుతారు, కానీ ఆ భారాలు వాళ్ళ నుంచి తొలగిపోవాలని చెప్పేసి కనీసం వాళ్ళ చిట్టుకిన వేలునైనా వాళ్ళ మీద వాళ్లకు సహాయపడరు వాళ్ళు వారి యొక్క భారం తొలగటం అని చెప్పేసి మరి మనకు మత్తయి శుభవార్త 23:4 చెప్తూ ఉంది. అంటే పరిసయ్యులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్లకు ప్రభువు మాదిరిగా, ప్రభువు ఏమన్నాడు, భారం చేయాల్సిన సమస్త జనులారా నా యొక్కకి రండి నేను కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద భారాలను మోపి వాళ్ళు బాగుంటున్నారు. కానీ ప్రభువు అట్లా కాదు. ఇక్కడ ఆయన ఏం చేశాడు, ఆమె వచ్చి క్లీన్ చేసినప్పటికి కూడా ఆయన సంతోషంగా ఉన్న, ఎప్పుడైనా ఒక నువ్వు బాగున్నావా అని కూడా అడగలేదు. ఇక్కడ మనం రెండో దాంట్లో చూసినట్లయితే సంఘటనలో మొదటి భర్త ఏం చేశాడు, ఒక యంత్రాంగం ఒక మిషన్గా ఆమెను వాడుకుంటున్నాడే కానీ నువ్వు బాగున్నావు అని చెప్పేసి అడగలేదు. ఇక్కడ పరిసయ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ విధంగా చేస్తే ఆ విధంగా మేము బాగుపడతాము, వాళ్ళ ద్వారా మేము బాగుపడతాము అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నా ప్రాణాన్నే మీకు ఇవ్వటానికి నేను వచ్చాను ఇక్కడికి. చూడండి ఎంత తేడా ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. వాళ్ళు విశ్రాంతి దినం తీసుకున్నట్లయితే విశ్రాంతి దినంలో ఒకరిని మనము స్వస్థత కూడా పరచకూడదు అని చెప్పేసి మనం చూస్తాం. ఊచ చేయను కానీ వాళ్ళని స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ప్రభువుని నిందించారు. ఈరోజు మనం మొదటి పట్టణం చూస్తూ ఉన్నాం, మనం ఏం విన్నాము, ఆ రోజులు ప్రభువు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి ఎందుకు తీసుకున్నాడంటే ఆ రోజు ఆ విధంగా మీరు కూడా దాన్ని పవిత్రపరచండి, ఆ యొక్క దినాన్ని పవిత్రపరచండి అన్నాడు. అంటే ఈ విధంగా పవిత్రపరచండి అంటే అర్థం ఏంటి, మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అంటే ఆదివారం పూట మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించిన తర్వాత ఎవరెవరైతే గుడికి వస్తున్నారో ఒకరి గురించి ఒకరు మనం మాట్లాడుకొని ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకొని వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి, పవిత్రపరచాలి, అది ప్రభువు కోరుకున్నాడు. కానీ పరిస్థితులు ఏమంటూ ఉన్నారు, ఆదివారం పూట ఏ పని చేసినా ఎంత అంటే ఇంకొక కొన్ని ఘోరాలు, మరి ఒక ముడి వేయొచ్చు కానీ ముడి తీయకూడదు, ఒక తాడు అంత ఘోరం అంటే నువ్వు ఆ పని కూడా చేయకూడదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే అటువంటి సమస్యలు. ఇంకా చెప్పాలంటే మనం చూస్తాం, ఇది బైబిల్ గ్రంథంలోనే చూస్తాం, ద్వితీయోపదేశ కాండం, లేవీ కాండం, సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. దాని గురించి ఒకరు ఒక పారాబుల్ రాశారు ఏంటంటే, ఒక ఆమె పాపం పొలంలో విత్తనాలు వేసుకుంటే విత్తనాలు అవి ఇవి కలిసి ఉంటే ఆ విత్తనాలు వేస్తేనే ఇది పాపం అని చెప్తున్నారంట వాళ్ళు పరిసయ్యులు. నువ్వు ఒకవేళ విత్తనాలు వేసినా కూడా అవి పండిన తర్వాత నువ్వు గట్టుదాకా నీ కోతను కొయ్యబాకు, గట్టుదాకా కొయ్యబాకు, వదిలేసేయి గట్టు, కొంచెం గట్టుకి ఇవతలని నీ కోతను కొయ్యి,
అని చెప్పేసి చెప్తున్నారంట. నీ కోతను కోసిన తర్వాత నువ్వు మోసుకొని పోతావు కదా, అవన్నీ కూడా పోయేటప్పుడు ఏమైనా కింద పడ్డాయంటే మళ్ళీ ఏరుకోబాకు, ఆయన కూడా ఏరుకోబాకు అంటున్నారు. సరే, అవన్నీ నువ్వు కొట్టిన తర్వాత గింజలు రాసి పెడతావు, రాసి మనకు తెలుసు గింజలు పెట్టినాక దాంట్లో మొదటి భాగం నాకు ఇవ్వు అంటున్నారు. ఆ మొదటి భాగం నాకే కాదు, దాని తర్వాత మొదటి దశ భాగం రెండవ దశ భాగం కూడా కోరుతూ ఉన్నారు. ఇంకేం మిగులుతాయి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా? ఒక విధవరాలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆమెకి, ఏం మిగులుతాయి? ఆమెకు మిగిలేది పండించింది ఏం లేదు, శ్రమ తప్పితే ఏం లేదు. ఆమెకు మిగిలేది పొలం, అది అమ్ముకుంది. అది అమ్ముకున్న తర్వాత పాపం నాకు పొలం ఉంటే లాభం లేదని రెండు గొర్రెలను కొనుక్కుంది. రెండు గొర్రెలను కొనుక్కుంటే ఆ గొర్రెలు గొర్రె పిల్లలను కంటే ఆ గొర్రె పిల్లలు మొట్టమొదటిగా పుట్టినాయి కాబట్టి మాకు కావాలని చెప్పేసి అడిగారంట. సరే, ఇచ్చేసింది. తర్వాత గొర్రెలను బన్నీ ఏమంటారు ఆ యొక్క ఉన్ని, అవి అది తీసిన తర్వాత అది మొట్టమొదటిది కాబట్టి మాకు కావాలన్నారంట ఎవరు యాజకులు. ఇచ్చేసింది. అబ్బా, ఈ ఉన్నిని అడుగుతున్నారు, గొర్రెల పిల్లలను అడుగుతున్నారు, ఏంది నా పరిస్థితి, కోసుకొని తింటానని చెప్పేసి అమన్నప్పుడు కోసుకొని తిన్నా కూడా ముందు కాళ్ళు దవడలు, ఇది నేను చూస్తాం బైబుల్లో ఉందే నేను చెప్తూ ఉన్నాను, ద్వితీయోపదేశ కాండం బైబుల్లో ఉందే నేను చెప్తూ ఉన్నాను, ముందు దవడలు ముందు కాళ్ళు పొట్ట నా మాకు కావాలి యాజకులకి. ఇంకేముంది ఆమెకి? ఏమీ లేదు. సరే, ఇట్లయితే ఇంకేముంది నాకు, అందువల్ల ఈ గొర్రెలను నేను సమర్పిస్తూ ఉన్నాను దేవుడి కంటే, సమర్పిస్తే మొత్తం మాకే వస్తాయి. పరిసయ్యులు చూడండి, అంటే ఈ విధంగా వాళ్ళు భారం మోపుతున్నారా లేకపోతే వాళ్ళని బాగు చూసుకుంటూ ఉన్నారా? అందుకు ప్రభు అట్టాటి వాళ్ళని చూశాడు కాబట్టి ప్రభు ఏం చెప్తుంది తెలుసా? భారము చేత అలసి సలసైన సమస్త జనులారా, ఎందుకంటే ప్రభు వెళ్ళినప్పుడు అటువంటి ప్రజలు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు, అటువంటి స్థితిగతుల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకే భారము చే అలసలు సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు అదిగో ఇటువంటి ఇదిగో పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు, ఈ విధంగా బాధపడుతుంది కాబట్టి మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని వస్తాను ప్రభు అంటూ ఉన్నాడు. అవును ప్రియమైన, నా కాడి సులువైంది. కాడంటే మనకు తెలుసు ఎద్దులు మోస్తాయి, కాడంటే రెండు ఎద్దులు ఉండాలి. కాడిని ప్రభు యేసు ప్రభు యొక్క సాకుడు తండ్రి జోజప్ప గారు తయారు చేసేవారు, ఎందుకంటే ఆయన కార్పెంటర్ వడ్రంగి. తర్వాత జేసు ప్రభు కూడా సహాయం చేసేవాడు. ఆయన క్యాప్షన్ పెట్టుకున్నాడు అంట, మై యోక్ విల్ ఫిట్ వెల్, అంటే నా కాడి బాగా ఉంటుంది మీకు. అంటే ఎద్దులు తీసుకొని పోవాలంట, కాడి ఎద్దులు తీసుకుపోయినాక అది మెడ మీద పెట్టి కరెక్ట్గా సరిపోతుందో లేదని చూస్తారంట. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కాడిని మీరు తీసుకోండి అంటే ఇదిగో నేను ఇచ్చేటువంటి యొక్క బరువు లేకపోతే భారం, అది మీకు సరిపోద్ది. ఆ బరువును మీరు మోయలేరా, నేను మీకు తోడుగా వస్తాను, నేను మోస్తాను దాన్ని, మీతో పాటు నేను మోస్తాను. కాడి అంటే రెండు ఎద్దులు ఉండాలి. ఇప్పుడు మనకు ఏదన్నా బాధ ఈ కష్టాలు వచ్చినప్పుడు ప్రభు కూడా నేను మీతో ఉంటాను అంటే ఇక్కడ అంటే మీరు ఏదేదో లేనిపోని, ఉదాహరణకు నాకు దురాశ ఉంది, నాకు అది కావాలి ఇది కావాలనుకుంటాం, లేకపోతే నాకు ఆసొమ్ము కావాలి, నెక్లెస్ కావాలి, బంగారం కావాలి, అది ఇది అనుకుంటాం, లేకపోతే పిల్లలు అబ్బా మా నాన్న అయ్యి సంపాదిస్తే నాకు కారు కావాలి, నాకు స్పోర్ట్స్ కారు కావాలి, అది ఇది అంటాడు. ఆయన దురాశ, అయ్యని కొనలేక ఏం చేస్తారు తెలుసు కొంతమంది? అమ్మా నాకు భారం, అబ్బా నాకు కాడి, అబ్బా నా బరువు నా జీవితం. తప్పది, అనవసరమైనటువంటి ఆ బరువులు, అనవసరమైనటువంటి ఆ యొక్క భారాలు. ప్రభువు దగ్గరికి అటువంటి ఆ విధంగా బాధపడుతూ ఉంటారు చాలామంది. మీరు ఎవరైనా బాధపడుతున్నారు ఆ మాదిరిగా? అది అనవసరమైనటువంటి భారం, అనవసరమైనటువంటి బరువు. అందుకే ప్రభు ఏమంటాడు, రండి నా దగ్గరికి రండి. ఆయన బరువు ఏంటో తెలుసా, ఆయన బాధ్యత ఏంటో తెలుసా? ఇది క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, లవ్, ప్రేమ. ఇప్పుడు నేనున్నాను, నేను పూజ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా నాకు బరువు కావచ్చు, కానీ నేను చేసేది మంచి పని, కానీ నాకు కష్టం కావచ్చు, కానీ నా బరువును తీపి బరువు దాన్ని తీపి చేస్తాడు ప్రభు, తీయగా చేస్తాడు బరువుని. ఎందుకంటే ఇది అవసరమైంది, డబ్బు కాదు లేకపోతే అది కాదు ఇది కాదు, ఆ విధంగా ప్రభువు చేస్తాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ విధంగా చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య ఒక ఫాదర్ కూడా చనిపోయారు, ఎంతోమందికి ఎంతో చేశాడు. నేను ఒక ఫాదర్ని అడిగాను, ఎందుకు ఈ ఫాదర్ చనిపోయాడంటే వాళ్ళు అంటున్న ఈ విధంగా ఇంత ఇది గుంటూరులో చనిపోయాడు ఈ ఫాదర్. అయితే ఆయన అన్నాడు ఎంతోమందికి ఎంతో సహాయం చేశాడు, వాళ్ళు ఈ ఫాదర్ని చూసి వాళ్ళు మారతారు, కానీ ఈ ఫాదర్కి పాపం వల్ల ఆయన నరకానికి పోడు, ప్రభు దగ్గర తీసుకొని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి కరోనా వల్ల కనుక మనం బాధపడి కనుక చనిపోతూ ఉన్నామా, అది భారము బరువు అని అనుకుంటూ ఉన్నామా, బాధపడబాకండి. మనం ప్రభువుతో విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్దాం. వెళ్ళినప్పుడు
తప్పకుండా మనం ఆ యొక్క భారాన్ని బరువును మనకు తగ్గిస్తాడు. తర్వాత ఒకవేళ చనిపోయినా కూడా మనం గనక మంచిగా జీవించి గనక చనిపోతే ఆయన నిత్య విశ్రాంతిని ప్రసాదిస్తాడు. విశ్రాంతి నిత్య విశ్రాంతి ఆయన మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రభు దగ్గరికి వెళ్దాం. అయితే ఇప్పుడు మన యొక్క అవసరాల గురించి ప్రభువును నమించుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. మరియు మిత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, మరి ఎవరెవరైతే ప్రభు యొక్క స్వార్థను ప్రకటించేదాన్ని వారి యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్న వారందరి గురించి ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మరి మేమందరము కూడా మా ప్రపంచంలో ఉన్న సకల దేశాల నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారందరూ కూడా నిస్వార్థ బుద్ధితోటి మరి ఇతరులను ప్రేమించాలి అని చెప్పేసేటువంటి యొక్క మంచి మనస్సుతోటి మరి వారు వారి కోసం పాటుపడేదానికి కావలసినటువంటి యొక్క మంచి మనసును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము ఈరోజు సువిశేష పట్టణంలో విన్నట్లుగా మేమందరం కూడా ప్రభువా మరి ఈ విధంగా నిస్వార్థ బుద్ధితోటి మరియు మంచి మనస్సుతోటి మరి మేము పాటుపడేదానికి మాకు కావలసినటువంటి ఆ యొక్క మంచి మనసును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరాల గురించి ప్రార్థన చేద్దాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పూజా సమయానా శుభతరుణానా ఈ పూజా సమయానా శుభతరుణానా ఎన్నో వసంతాల పంటలివి మా కష్టార్జిత ఫలాలివి పరవశానర్పింతుము వరమీయుమా దేవ వరమీయుమా వరమీయుమా దేవ వరమీయుమా ఈ పూజ సమయానా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షపు ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా నీ శ్రీసభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపు. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనన్నది మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నాను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరలో వరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతి మారుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృణించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేయము. అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సుభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును.
సప్రసాదం నాకు ముందు ప్రార్థన ఓ నా యేసువ ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమందు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను దేవద్రవ్యానమందు ద్వారా దేవద్రవ్యానమందు ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయి ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయి మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను నన్ను మీతో ఐక్యపరచుము నన్ను మీలో ఐక్యపరచుము మీ నుండి నన్ను ఎన్నటికిని మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను ఆమేన్ ఆమేన్ కనివి నీరు ఘని విందు కరుణామయుని విందు జీవముని చగే విందు క్రీస్తేసుని శుభకర విందు కనివి నీరు ఘని విందు కరుణామయుని విందు జీవమున సగే విందు జీవేసుని శుభకర విందు లోకునరారండి జనులారా వేగమే రారండి ముదమారా లోకునరారండి జనులారా వేగమే రారండి ముదమారా వేగమే రారండి ముదమారా ప్రార్థించుదము ఓ ప్రభువా మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య ప్రసాదం మమ్ము రక్షించును గాక ఈ ఆహారము మహిమానుతమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడును గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమీన్ పునీత ఆరోగ్యనాథునికి ప్రార్థన సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి సర్వశక్తిగల సర్వేశ్వర స్వామి అంటువ్యాధులు క్షామము జ్వరము అంటువ్యాధులు క్షామము జ్వరము మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు మొదలైన విపత్తులలో బాధపడు సమస్తులు ముఖ్య భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకొనట్లయినా ముక్తి భాగ్యము పొందిన ఆరోగ్యనాథుని వేడుకున్నట్లయినా తమ జాడ్యము తీరి తమ జాడ్యము తీరి గుణపడుదురని గుణపడుదురని మీ సన్మనసుకుని ద్వారా వాగ్దానం ఇవ్వ చిత్తగించితిరి మీ సన్మనసుకుని ద్వారా వాగ్దాతము ఇవ్వ చిత్తగించితిరి వారి ప్రార్థన సహాయము కోరు మేము వారి ప్రార్థన సహాయమును కోరు మేము వారి యొక్క వేడుదల ద్వారా వారి యొక్క వేడుదల ద్వారా మా ఆత్మ శరీరం యొక్క మా ఆత్మ శరీరం యొక్క విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి విపత్తు అయిన కరోనా అంటువ్యాధి నుండి మమ్ము కాపాడా మమ్ము కాపాడా దేవుర వారిని మనవి చేయుచున్నాము దేవుర వారిని మనవి చేయుచున్నాము మా రక్షకుడైన క్రీస్తు నాదుని మా రక్షకుడైన క్రీస్తునాదుని దివ్యముఖమును చూచి దివ్యముఖమును చూచి మాకు స్వస్థతను మాకు స్వస్థతను రక్షణను రక్షణను దయచేయ కరుణించండి స్వామి దయచేయ కరుణించండి స్వామి ఆమేన్ ఆమేన్ ప్రభు మీతో ఉండనుగాక నీ ఆత్మతోను ఉండనుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మాశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ యొక్క దివ్యపలు పూజ అనంతరము మనము ఘంటారాధన చేసుకోబోతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఘంటారాధనను కొనియాడుతున్నటువంటి వారు మరి జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రత్యూష మరియు పదివ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న పీలా ప్రత్యూష చందన కుమార్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని పీల ఆనందరావు మేరీ సరోజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు నల్గొండ మేత్రాస్థనం యాదిరెడ్డిపల్లె విచారణ అల్లం సుధాకర్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం దేవుని దీవెనలు ఆయురోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని సలిబిన్ల చిన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు వికారాబాద్ విచారణ గొలమారి రాయపురెడ్డి మోనికమ్మ విజయరెడ్డి పుష్ప విక్రమ్ రెడ్డి రితీష్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కరోనా వ్యాక్సిన్ ప్రయత్నం విజయవంతం కావాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న
సౌడు గౌతమ్ కుమార్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని సౌడు ప్రభాకర్ రెడ్డి, నిర్మల రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం మేత్రాసనం, గుట్టల బజార్ విచారణ, భీమిశెట్టి ఆనందరావు, మరియా లూయిస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాబట్టి మరి యొక్క గంట ఆరాధనలో వీరి యొక్క విన్నపాల గురించి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నమ్మదగినవాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా. నమ్మదగినవాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా. కష్ట సుఖములు, లాభ నష్టములు, బాధలు బరువురు, గోర్య వ్యాధులు, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. కష్ట సుఖములు, లాభ నష్టములు, బాధలు బరువులు, గోర్యవాదులు, పరమ వైద్యుడై ఒక్క మాటతో స్వస్థపరచువాడా, పరమ వైద్యుడై ఒక్క మాటతో స్వస్థపరచువాడా. నమ్మదగినవాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా. నమ్మదగినవాడా నజరేయుడవయ్యా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా, నిన్ను నమ్మిన నన్ను చేయి పట్టి నడిపించేవాడా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా, 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 యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా.